నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, ఆర్డీఓ కరుణకుమారిలు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎంపీపీ మాట్లాడారు, ఎందరో ప్రాణత్యాగ ఫలమే ఈ రోజు మనకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం వచ్చాయన్నారు. ఈ రోజుని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనం భారతీయులందరం కూడా గర్వించదగిన రోజు, గుర్తుంచుకోవాల్సినటువంటి మొట్టమొదటి రోజు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండేటటువంటి పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు కానీ ఫ్రెంచ్ వాళ్ళు కానీ అందరూ మనల్ని పరిపాలించిన తర్వాత మనకంటూ భారతీయులకి స్వాతంత్ర్యం కోసం చాలామంది పెద్దలు, తేగదనులు అందరూ కూడా అమరులయ్యి మనకి స్వాతంత్రం సాధించి పెట్టారు. ఆ స్వాతంత్ర్యం రాబట్టే ఈరోజు మనం మన ప్రజాస్వామ్య దేశంలో ఒకరికి తలగకుండా ఎవరికి వాళ్ళు మనం ప్రశాంతంగా బతికేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధులు అందరికీ కూడా ఈరోజు మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడా కూడా ఈరోజు కులమతాలకు అతీతంగా ప్రతిదీ ఏ పని జరిగినా కూడా మనం ప్రాంతాలకి కులాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ భారతీయులు అనేటటువంటి ఒక నినాదాన్ని మనం తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. భారతీయులందరూ కూడా మన ఊరు, మన దేశం, నా దేశం, భారతదేశం అనేటటువంటి నినాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందు తీసుకొని ముందుకు పోవాలనేటటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన దేశాన్ని మనం గుర్తించుకోవాలి, గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా సుమర్పేట నియోజకవర్గం ప్రజలకు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు నాయుడుపేట ఓజిలి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఓజిలి మండలం ప్రజా పరిషత్, పంచాయతీరాజ్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఓజిలి మండలం ఈఓపీఆర్టీ. తిరుపతి జిల్లా ఓజిలి మండల ప్రజలకు, వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు ఎంపీపీ గడ్డ మరునారెడ్డి, వైసీపీ నాయకులు వెంకటరెడ్డి.